ప్రజలందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఒక ముఖ్య విషయం ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. మనకు వచ్చిన వార్తల్లో వచ్చిన విధంగా ఈ యొక్క హజరత్ నిజాముద్దీన్ అనేటువంటి ఏరియాలో ఈ నెల 14 నుంచి 17 వరకు ఒక మష్వారా ప్రోగ్రాం అనేటువంటిది మన ముస్లిం సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా జరిగిన మీటింగ్కి మన వివిధ జిల్లాల నుంచి 1700 మంది వెళ్ళారనేటువంటిది అంచనా. ఆ విధంగా వెళ్ళిన వాళ్ళు తిరిగి 18వ తారీఖు మార్చి ఎవరు వారు వారి యొక్క స్వస్థలాలకి చేరుకున్నారు. ఆ విధంగా మన ఖమ్మం జిల్లాకి 26 మంది వచ్చారు అనేటువంటిది తెలిసింది. అయితే ఆ 26 మందిలో 10 మందిని మేము ముందే గుర్తించడం జరిగింది. ఆదివారం నాడు మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడము, శాంపుల్ కలెక్ట్ చేయడము, ఆ శాంపుల్ యొక్క పరీక్షలు కూడా ఈరోజు మనం రిసీవ్ చేసుకున్నాము. వాళ్ళకందరికీ కూడా కరోనా నెగిటివ్ అనే రిపోర్ట్ని మనం రిసీవ్ చేసుకున్నాము. కాబట్టి ఎవరికి కూడా ఆ యొక్క లక్షణాలు ఏమీ లేవు. కాబట్టి మిగిలిన 16 మంది హైదరాబాద్లో ఉన్నారు అని చెప్పేసి తెలిసింది. వాళ్ళందరితోని కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క 26 మంది ఖమ్మంలోనే ఉన్నారేమో అని ఎవ్వరూ భయభ్రాంతులకి గురి కావద్దు. వాళ్ళందరి రిపోర్టు కూడా నెగిటివ్ కాబట్టి ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఈ 10-15 రోజుల నుంచి మనం ఏదైతే పాటిస్తున్నామో దూరాన్ని మెయింటైన్ చేయాలి, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి, ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, ఇవన్నీ ఎన్ని రకాలుగా అయితే చెప్తున్నామో అవన్నీ పాటిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మనకి ఇంతవరకు ఖమ్మం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు, రాదు అని నేను నమ్ముతున్నాను. రాదు అని మనం గట్టిగా అనుకున్నాము అని అంటే మనం అనుకున్న జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని కోరుకుంటున్నాను.